నాలుగో విడత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అవనిగడ్డలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది జనసేన. పొత్తుల తర్వాత జరుగుతున్న వారాహి యాత్ర కావడం, యాత్రకు టీడీపీ మద్దతు తెలపడంతో పవన్ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. నేటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమవుతుంది. ఇవాళ అవనిగడ్డ నుంచి వారాహి యాత్ర ప్రారంభిస్తారు పవన్ కళ్యాణ్. అవనిగడ్డలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు పవన్. ఇప్పటికే జిల్లా నేతలు, కార్యకర్తలు వారాహి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. యాత్రలో భాగంగా ప్రభుత్వం తీరుపై ప్రజలకు వివరించడమే కాదు, ప్రజల సమస్యలను స్వయంగా జనసేనాని అడిగి తెలుసుకోనున్నారు. అక్టోబర్ 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ప్రజలు, నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అంతేకాదు, జనవాణి ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటారు. చేనేత కార్మికులను, చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారితో సమావేశమవుతారు. వారికి భరోసా ఇస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. 4వ తేదీన పెడన్నలు, 5వ తేదీన కైకనూరులో వారాహి యాత్రను కొనసాగిస్తారు పవన్. కృష్ణా జిల్లాలో చేపడుతున్న పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి వారాహి యాత్రకు ప్రజలు, అభిమానులు తరలి రావాలని కోరారు. పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు జనసేనతో కలిసి నడపాలని ఆదేశించారు లోకేష్. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి వైసీపీ అడ్డంకులు సృష్టించే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు లోకేష్. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్కు CID నోటీసులు, అలాగే టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసిన తర్వాత జరుగుతున్న వారాహి యాత్ర, మరోవైపు వారాహి యాత్రకు టీడీపీ సపోర్ట్ చేయడం, ఇవన్నీ పరిణామాల తర్వాత ఇవాల్టి పవన్ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ comment if you like the video. Pragnya Media.